ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టు 15 రోజుల జుడిషియల్ కస్టడీ విధించింది. మరోపక్క అదే కేసుకు సంబంధించి కలవకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రౌజ్ అవెన్యూ కోర్టు 15 రోజుల జుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఆయన కోర్టుకు కొన్ని అభ్యర్థనలు చేశారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది అప్లికేషన్ సమర్పించారు. జైలులో చదివేందుకు తనకు 3 పుస్తకాలు కావాలని కేజ్రీవాల్ కోరారు. రామాయణం, భగవద్గీత, జర్నలిస్ట్ నీరజ చౌదరి రాసిన హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ వంటి పుస్తకాలు జైల్లో అందుబాటులో ఉంచాలని కోరారు. అలాగే ఒక బల్ల, కుర్చీ, మెడిసిన్స్, డైట్ ప్రకారం ఆహారం అందించాలని అడిగారు. ఇప్పటికే ధరిస్తున్న లాకెట్ ను కొనసాగించేందుకు అనుమతించాలని కోరారు. మద్యం కేసులో మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈడీ కస్టడీ సోమవారం ముగియటంతో సీఎం ను కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ క్రమంలోనే కోర్టు జుడిషియల్ కస్టడీ విధించింది. ఇక ఇదే కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 4వ తేదీకి వాయిదా పడింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నాయంటూ ఈ నెల 16 వరకు బెయిల్ పిటిషన్ వేశారు. ఈడీ వాదనలపై రీజాయిండర్ దాఖలు చేయడానికి సమయం కావాలని కవిత న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోరారు. ఏప్రిల్ 3 సాయంత్రానికి రీజాయిండర్ వేస్తామని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో బెయిల్ పిటిషన్ పై విచారణ ఏప్రిల్ 4వ తేదీ మధ్యాహ్నం 2:30 వాయిదా పడింది. ఇక కవితకు ఇంటి భోజనం, పుస్తకాలతో పాటు మెడిటేషన్ చేసుకునేందుకు జపమాల, షూస్ ఇవ్వాలని తీహార్ జైలు అధికారుల్ని కోర్టు ఆదేశించింది. గత నెల 15న హైదరాబాద్ లోని తన నివాసంలో కవితను ఈడీ అరెస్టు చేసి మరుసటి రోజు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.